క్వశ్చన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా చేయడానికి మనం ప్రయత్నించేద్దాం ఓకే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో దాని ప్రకారం డైరెక్ట్గా చేయడానికి చేద్దాం ఒకసారి స్త్రీను కాలేజీ నుండి బయలుదేరి పడమర వైపు రెండు కిలోమీటర్లు నడిచను శ్రీన్ అనే వ్యక్తి పడమర వైపు రెండు కిలోమీటర్లు నడిచను ఓకే అది కిలోమీటర్లు కాబట్టి కిలోమీటర్లు నడిచాను రెండు కిలోమీటర్లు నడిచాను వెళ్ళాను ఎడమ వైపు నాకు తిరిగి పడమర నుంచి ఎడమ వైపుకు తిరగండి పడమర నుంచి ఎడమవైపుకి ఎప్పుడైనా డౌట్ వస్తే రాసుకొని టేబుల్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం లేదు లేదా ప్లస్ రాసి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఐడెంటిఫికేషన్ ఎప్పుడు కూడా ఉత్తరాన్ని స్పీడ్గా ఐడెంటిఫై చేయడం కోసం ముందు ఉత్తరాన్ని గుర్తుపెట్టుకుంటే మన ఎడమ వైపు ఉత్తరానికి ఎడమవైపు మన కుడి వైపు ఉత్తరానికి అది రిప్రజెంట్ చేసుకుని ఎడమకుడి 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 రాసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పడమరకు ఎడమ వైపు మీరు పడమర అంటే ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ది టేబుల్ అలవాటు అయిపోతే ఇది కూడా రాసుకున్న అవసరం లేదు కనుక నేను మీకు తెలియడం కోసం క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం టేబుల్ని ఒకటికి రెండు సార్లు చదువుతూ చదివి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిసారి మళ్ళీ ఇది కూడా రాయాల్సిన అవసరం ఉండదు ఓకే పడమరకి ఎడమ వైపు పడమరకి ఎడమ వైపు అంటే ఏంటి కిందకి రావాలి అంటే దక్షిణం దక్షిణానికి వెళ్ళి ఎంత నడిచాడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచాడు నెక్స్ట్ తర్వాత మరల ఎడమ వైపునకు తిరిగి దక్షిణానికి ఎడమ వైపున తిరిగి దక్షిణానికి ఎడమ వైపున తిరిగి అంటే ఏంటి తూర్పు తూర్పునకు ఎంత నడిచాడు మళ్ళీ రెండు కిలోమీటర్లు నడిచాడు చివరిగా చివరి ఒక కుడికి తిరిగి అక్కడి నుంచి కుడి అంటే మళ్ళీ తూర్పు నుంచి కుడి అంటే దక్షిణానికి తిరిగాడు టూ పాయింట్ ఫైవ్ నడిచాడు కిలోమీటర్ నడి ఆయన బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో కలడు ఓన్లీ దూరం అడిగాడు ఇక్కడ డిస్ దో ఇక్కడ ఎంత దూరంలో అడిగాడు డైరెక్షన్ అడగలేదు మనకి ఓన్లీ దూరం అడిగాడు దూరం అడిగితే ఏంటంటే ముందు ఫస్ట్ ఇక్కడ ముందు అది ఫస్ట్ చైన్ పడమర తూర్పు తూర్పు పడమర వ్యతిరేక దిశలు కాబట్టి రెండు రెండు కాబట్టి తీసేయచ్చు అది ఇంక మిగిలింది ఏంటి దక్షిణం టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇందువల్ల రెండు దక్షిణాలు ఉన్నాయి రెండు ఒకే దిశలు ఉంటే ఏం చేయాలనుకున్నావు కలపాలనుకున్నాం కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది కాబట్టి ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఆన్సర్ అడిగితే కనుక మనకి దిశ అడిగాడు కాబట్టి ఏ ఎంత దూరంలో ఉన్నాడు కాబట్టి ఐదు కిలోమీటర్లు ఆన్సర్ అవుతుంది ఒకవేళ దిశ కూడా అడిగితే కనుక దక్షిణం ఐదు కిలోమీటర్లు దూరం అని చెప్పాలి ఓకే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇందాక చెప్పడం వచ్చి ఒక పాయింట్ ఏంటంటే కనుక ఎప్పుడైనా ఎడమ కొడు తీసుకున్నప్పుడు మీ హ్యాండ్స్ ఉపయోగించకండి మీ చేతులు మీరు ఉపయోగిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ ఉత్తరానికి పని జరుగుతుంది మీ ఎడమ వైపు ఉత్తరానికి కుడివైపు మీరు అదే కనుక దక్షిణం వైపు వెళ్తూ చూడండి దక్షిణం వెళ్ళినప్పుడు వెళ్ళి మీరు కుడివైపు అనగానే చెయ్యాలనుకున్నారనుకోండి అదేమవుతుంది ఎడమ వైపు అవుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ చేతులు మీరు ఉపయోగించడం అనేది చెయ్యకండి ఎడమ కుడి ఏదైతే ఉందో ఇక్కడున్న డైరెక్షన్ ప్రకారం మనం చెయ్యండి పడమర తూర్పు రెండు కూడా వ్యతిరేక దిశలు కాబట్టి డిఫరెన్స్ జీరో అవుతుంది రెండు ఒకే దిశలు ఉన్నాయి గట్రా రెండు దిశని మనం ఏం చేయాలి కలపాలి కాబట్టి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అంటే కనుక ఐదు కిలోమీటర్లు ఇక్కడ ఓన్లీ దూరం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఐదు కిలోమీటర్లు అవుతుంది ఒకవేళ కనుక డిస్టెన్స్ కు కాకుండా డైరెక్షన్ కూడా అడిగితే బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏ దిశలో కలదు అంటే కనుక అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పచ్చు దక్షిణం అని కూడా మీరు చెప్పడానికి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి నరేష్ పడమర వైపు ముప్పై మీటర్లు నడిచను నరేష్ పడమర వైపు ముప్పై మీటర్లు నడిచను పడమర వైపు ముప్పై మీటర్లు నడిచను అతను కుడివైపునకు తిరిగి పడమర నుంచి కుడివైపునకు తిరగాలి చూడండి పడమర పడమర నుంచి కుడివైపు ఏంటి ఉత్తరం ఎంత నడిచాడు ఇరవై మీటర్లు నడిచను మరల ఎడమ వైపునకు తిరిగి ఓకే ఫస్ట్ పడమర వైపు ముప్పై నడిచాడు అతడు కుడివైపునకు తిరిగి ఇరవై నడిచాడు మరల ఎడమ వైపునకు తిరిగి పది మీటర్లు ఎక్కడున్నారు మీరు ఉత్తరంలో ఉన్నారు ఉత్తరం నుంచి ఎడమ వైపునకు తిరగాలి ఉత్తరం నుంచి ఎడమవైపు తిరిగి ఎంత నడిచండి ఉత్తరం నుంచి వైపు తిరిగితే వస్తుంది పడమర పడమర పది మీటర్లు నడిచాను మరల ఎడమ వైపునకు తిరిగి పడమర నుంచి ఎడమవైపు పడమర నుంచి ఎడమవైపు ఏమవుతుంది దక్షిణం ఎంత నడిచాడో నలభై మీటర్లు నడిచాను మరోసారి ఎడమ వైపునకు తిరిగి దక్షిణానికి ఎడమ వైపునకు తిరిగి ఇది దక్షిణం దక్షిణానికి ఎడమవైపున తిరిగాడు దక్షిణానికి ఎడమ వైపు తిరిగితే వస్తుంది తూర్పు తూర్పు ఎంత ఐదు మీటర్ దూరం నడిచి ఎడమ వైపునకు తిరిగాను మళ్ళీ ఏం చేశాను అంటే ఎడమవైపు తిరిగాడు మరల తూర్పు నుంచి మళ్ళీ ఎడమవైపు తిరిగాడు తూర్పు నుంచి ఎడమవైపు తిరిగితే వస్తుందండి ఉత్తరం డిస్టెన్స్ చెప్పలేదు ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉత్తరం అని మాత్రమే చెప్పాడు కానీ అడిగిన క్వశ్చన్ చూడండి ఇక్కడ అయిన ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణించి చూడాను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు లాస్ట్ ఇదే కదా దిశ కనబడుతుంది అది లాస్ట్లో ఇది ఎడమవైపు కాదు తూర్పునకు ఎడమ వైపునంటే ఉత్తరం కాబట్టి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు ఉత్తరం ఇక్కడెక్కడ డిస్టెన్స్ గురించి మనకు అడగలేదు ఇంకా డిస్టెన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల ఓన్లీ మనకు అడిగింది ఏంటి ఏ దిశలో మాత్రమే ప్రయాణించిచుండెను ఏ దిశలో ప్రయాణించుండే కనుక ఏం చెప్పొచ్చు అంటే డైరెక్ట్గా ఉత్తరం అని చెప్పాలి అందుకని ఇక్కడ కూడా డయాగ్రామ్స్ కూడా తీసుకున్నప్పుడు అంటే ఆ లెఫ్ట్ రైట్ ఇక్కడ క్వశ్చన్ మనం చదవగానే మనకి ఏం చెప్పొచ్చు ఏ దిశలో ప్రయాణిస్తున్నా డిస్టెన్స్ గురించి పట్టించుకొని అవసరం లేదు డిస్టెన్స్ గురించి ఎప్పుడైతే పట్టించుకో అవసరం లేదో ఇక్కడే మనం ప్రాబ్లం చేసుకోవచ్చు పడమర నుంచి అతను కుడివైపు తిరిగితే తూర్పు అదే టేబుల్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ నేను రాసాను కానీ మీరు టేబుల్ గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే పడమర నుంచి కుడివైపుకి తిరిగితే ఉత్తరం ఉత్తరం నుంచి ఎడమవైపు తిరిగితే పడమర ఎడమ మళ్ళీ ఎడమ వైపుకి తిరిగితే కనుక దక్షిణం దక్షిణం నుంచి మరోసారి ఎడమవైపు తిరిగితే తూర్పు తూర్పు నుంచి ఎడమవైపు తిరిగితే తూర్పుకి ఎడమ తిరగండి తూర్పుకి ఎప్పుడైతే ఎడమ తిరిగాడో ఓకే తూర్పుకి ఎడమ తిరిగితే ఏం చెప్పొచ్చు ఉత్తరం లేదా ఇదే క్వశ్చన్ మీరు చేసుకుంటే కనుక ఇక్కడ మనకు లాస్ట్లో కనుక డైరెక్షన్ ఇచ్చి ఉంటే కనుక డైరెక్ట్గా చెప్పచ్చు కానీ ఇక్కడ డైరెక్ట్ లాస్ట్ ఎవరు కంటే మొదటి నుంచి మనం కంపల్సరీ ఆ లెఫ్ట్ రైట్ కాన్సెంట్ టేబుల్ని యూజ్ చేసుకుంటూ డైరెక్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా అదే విషయాన్ని ఎందుకంటే డిస్టెన్స్ మాట్లాడలేదు కాబట్టి ఇంకా ఇక్కడ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరగట్లేదు అవసరం కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా మనకున్న డైరెక్షన్ మాత్రమే ఆన్సర్ ఏమవుతుంది ఉత్తరం ఓకే నెక్స్ట్ చూడండి సాగర్ తూర్పు దిశగా ఐదు కిలోమీటర్లు నడిచను సాగర్ అనే వ్యక్తి ఏంటంటే తూర్పులు ఎంత నడిచాడు ఐదు నడిచాడు అంట తరువాత ఎడమవైపునకు తిరిగి తూర్పుకి ఎడమవైపు తిరిగాడు ఏంటి ఏం రావాలి ఉత్తరం రావాలి ఉత్తరం ఎంత ఆరు కిలోమీటర్లు నడిచను మరల కుడివైపునకు తిరిగి అంటే ఉత్తరం నుంచి కుడివైపు తిరగాలి ఉత్తరం నుంచి కుడివైపు ఏంటి మళ్ళీ తూర్పు తొమ్మిది నడిచను కిలోమీటర్లు నడిచను చివరిగా కుడివైపు నాకు తిరిగి తూర్పు నుంచి కుడివైపు తిరిగి తూర్పు నుంచి కుడివైపు తిరిగితే వస్తుంది దక్షిణం ఎంత నడిచాడు ఆరు కిలోమీటర్ నడిచాడు అయినా నడిచాను మొదట మొదలు పెట్టిన సారీ మొదలు పెట్టిన మొదలు పెట్టిన స్థానం నుండి సాగరు ఎంత దూరంలో కలడు సాగర్ ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు చూడండి ఇక్కడ ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం వ్యతిరేక దిశలు కాబట్టి ఇలా తీసేచ్చా తీసేయచ్చా రెండు తూర్పు ఉన్నాయి తూర్పు తూర్పు కాబట్టి ఏం చేయాలి కలపాలి అంటే ఎంత అవుతుంది తూర్పు తొమ్మిది ప్లస్ ఐదు అంటే పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి దూరం మాత్రమే అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పద్నాలుగు కిలోమీటర్లు ఒకవేళ బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏ దిశలో ఉన్నదంటే కనుక తూర్పు దిశలో ఉందని మనం డైరెక్ట్గా చెప్పచ్చు ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి మోహన్ తన ఇంటి నుండి తూర్పు దిశగా పద్నాలుగు కిలోమీటర్లు నడిచాడు మోహన్ అనే వ్యక్తి తూర్పు దిశగా తూర్పులో ఎంత నడిచాడంట పద్నాలుగు నడిచాను తను ఎడమ వైపునకు తిరిగి ఇక్కడ నుంచి ఎడమ వైపుకు తిరిగాడు అంటే తూర్పు నుంచి ఎడమ వైపునకు తిరిగితే తూర్పు నుంచి వైపుకు తిరిగాడు అంటే కనుక అప్పుడేమవుతుంది మనకి ఉత్తరం వస్తుంది ఉత్తరం ఎంత నడిచాడు పంతొమ్మిది కిలోమీటర్లు నడిచాడు మరల ఎడమ వైపునకు తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ ఎడమవైపు తిరిగాయం ఉత్తరం నుంచి వైపు తిరిగితే ఏమవుతుంది తూర్పు పది కిలోమీటర్ నడిచాడు చివరిగా అతను తొమ్మిది కిలోమీటర్లు ఉత్తర దిశగా నడిచాను క్లియర్గా ఇచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి ఏంటంటే ఉత్తర దిశగా తొమ్మిది నడిచాడు అయినా అతని ఇంటి నుండి నిలువుగా ఉన్న దూరం ఇది జాగ్రత్త గమనించండి నిలువుగా ఉన్న దూరము ఎంత నిలువుగా ఉన్న దూరం అంటే ఒక స్ట్రైట్ లైన్ రావాలి నిలువుగా అంటే ఇదే కదా ఒక స్ట్రైట్ లైన్ అంటే పైనుంచి కింద వరకు ఒక లైన్ రావాలి ఒకే లైన్ రావడం అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి ఒకే దిశ ఉండడం అని అర్థం అంటే పైనుంచి కింద వరకు ఒక దూరాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఆ లైన్ ఇలా గీసేవంటే ఒక నిలువు దూరం అని అంటే ఇది నిలువు దూరం లేదా అడ్డ దూరం అన్నా సరే ఇది అంటే ఇలా నిలువు దూరం అని అడిగినా అడ్డ దూరం అని అడిగినా సరే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటే దిశని ఇండైరెక్ట్గా మీనింగ్ అనమాట అంతే కదా ఒకే దిశలో మనం ప్రయాణిస్తాం ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకుంటే ఈజీ అంటే కనుక మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దూరం అడగలేదు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ దూరం కూడా అడగలేదు అలాగే డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ నిలువు దూరం ఎంత అని ఎప్పుడైనా నిలువు దూరం ఎంత అని అడిగినప్పుడు ఏంటంటే ఎప్పుడు నిలువు దూరం ఒకటవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ అడ్డదూరం కానీ అవుతుందంటే కనుక ఒకే దిశలో ఉన్నప్పుడే అవుతుంది మీరు ఏం చూసుకుంటే సరిపోతుంది అంటే మీరు రాసిన దిశల్లో ఒకే దిశ ఉన్న దూరాలు ఏంటో చూసుకోండి అవి కలిపితే సరిపోతుంది ఇక్కడ రాసిన దాంట్లో ఒకే దిశ ఉన్న దూరాలు ఏంటండి ఉత్తరం ఇది అంటే ఏమవుతుంది తొమ్మిది ప్లస్ పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ తొమ్మిది అంటే ఎంత అవుతుంది ఇరవై ఎనిమిది అది అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అది ఒకే దూరం ఏమవుతుందంటే కనుక ఒకే నిలువుగా ఉన్న దూరం ఏమవుతుందంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఓకే అది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు ఓకే ఒకవేళ ఎవరికైనా సాటిస్ఫై అవ్వకపోతే ఒక్కసారి డయాగ్రామ్ ద్వారా కూడా చూపిస్తాను మామూలుగా చూడండి ఒకసారి ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా చెప్పేవచ్చు ఎందువల్లంటే నిలువు దూరం అనే కానీ అడ్డ దూరం అనే పదాలు ఎప్పుడైనా మాట్లాడితే ఎప్పుడైతే ఒకే దూరం అని చెప్తున్నామంటే ఆ డిస్టెన్స్ ఒకే డైరెక్షన్లో డైరెక్ట్గా ఉంది అందుకని మీరు అన్నీ క్యాలిక్యులేట్ చేయడం మానేసి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ దిశ ఒకటి ఉందో ఆ రెండు టోటల్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి డయాగ్రామ్ కూడా నేను రిప్రజెంట్ చేస్తాను ఎగ్జామినేషన్ మనకు అవసరం లేదు ఇలా డైరెక్ట్ చేయొచ్చు ఒక్కసారి మోహన్ తన ఇంటి నుండి తూర్పుగా పద్నాలుగు తూర్పుగా పద్నాలుగు నడిచాడు తూర్పు అంటే ఇటు తూర్పు పద్నాలుగు నడిచాను అతని ఎడమ వైపునకు తిరిగి పంతొమ్మిది నడిచాను ఇక్కడి నుంచి ఎడమ వైపు తిరిగాడంట అంటే పంతొమ్మిది నడిచాను మరల అతని ఎడమ వైపునకు తిరిగి పది నడిచను మరల ఎడమ వైపునకు తిరిగి పది నడిచను ఓకే తూర్పునకు ఫస్ట్ సారీ చూడండి ఫస్ట్ మోహన్ తన ఇంటి నుండి తూర్పు దిశగా పద్నాలుగు నడిచాను తూర్పు దిశగా పద్నాలుగు నడిచను అతని ఎడమ వైపునకు తిరిగి ఎడమ వైపుని తిరగాలంటే ఉత్తరానికి తిరగాలి ఉత్తరానికి తిరిగి పంతొమ్మిది నడిచను మళ్ళీ అతని ఎడమవైపునకు తిరిగి ఇక్కడి నుంచి ఎడమవైపు తిరిగి ఎంత నడవాలి పది నడవాలి ఎడమవైపు తిరిగి పది నడిచాడంట పది నడిచాను చివరిగా అతని అతను ఉత్తర తొమ్మిది కిలోమీటర్లు ఉత్తరం నడిచాను ఎక్కడి నుంచి మళ్ళీ తొమ్మిది కిలోమీటర్లు ఉత్తరం నడిచాను అది ఇప్పుడు ఇది అంటే ఇక్కడి నుంచి ఇది నిలువు దూరం ఇక్కడ బయలుదేరారు కదా మీరు ఇది ఇక్కడ ఆగాడు అంటే ఇక్కడ నుంచి నిలువు దూరం అంటే ఇది నిలువు దూరం ఈ దూరాన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఈ దూరాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది తొమ్మిది అని తెలుసు ఇది పంతొమ్మిది అని తెలుసు తొమ్మిది ప్లస్ పంతొమ్మిది ఎంత ఇరవై ఎనిమిది ఓకే అదే డయాగ్రామ్ గీసుకొని చేసే విధానం జన డయాగ్రామ్ లేకుండా కూడా చేసుకోవచ్చు అందువల్ల ఒకే ఎప్పుడైతే నిలువు దూరం దూరం ఉన్నారో ఒకే డైరెక్షన్ ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది కాబట్టి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఒకే దిశలు ఏవైతే ఉన్నాయో అవి కలుపుకుంటే అదే మనకేమవుతుందంటే నిలువైతే నిలువు దూరం ఒకసారి అడ్డ దూరం ఎంత అని అడిగితే కనుక దూరాన్ని మన అడ్డ దూరం కింద మనం చెప్పగలిగితే సరిపోతుంది అందువల్ల ఇది మనం డైరెక్ట్గా చేసే విధానం ఇది డయాగ్రామ్ ద్వారా ఒకవేళ ఇలా కనుక అనుకున్నప్పుడు క్లియర్గా కావాలి అంటే కనుక ఇది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే డైరెక్ట్గా ఇలా చేయడానికే ప్రయత్నించండి క్లియర్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ కుమార్ దక్షిణం వైపు మూడు మీటర్లు వెళ్ళి దక్షిణ సౌత్ దక్షిణంలో ఎంత వెళ్ళాడు మూడు వెళ్ళాడు ఎడమ వైపు నాకు తిరిగి ఇక్కడ నుంచి దక్షిణ నుంచి ఎడమవైపు తిరిగాడంట దక్షిణానికి ఎడమవైపు తిరిగితే ఏం తెలుసు తూర్పు తిరిగి రెండు మీటర్లు నడిచి మరల ఎడమ వైపునకు తిరిగి తూర్పు నుంచి ఎడమ వైపు తిరిగాడు అంటే ఉత్తరం తిరిగి రెండు మీటర్లు నడిచి అచటి నుండి కుడివైపునకు తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేసి అంటే కుడివైపు తిరిగాడు ఉత్తరం నుంచి కుడివైపు తిరిగితే ఏమవుతుంది తూర్పు సారీ కుడివైపునకు తిరిగి తూర్పునకు ఒక కిలోమీటర్ నడి ఒక మీటర్ నడిచి మరల ఎడమ వైపు నాకు తిరిగి తూర్పు నుంచి మళ్ళీ వైపు అంటే ఏమవుతుంది ఉత్తరం ఒక మీటరు వెళ్ళాను బయలుదేరిన స్థానం నుండి కుమార్ ఇప్పుడు ఎంత తక్కువ దూరంలో కలడు అంటున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఉత్తరం రెండు ఉత్తరం ఒకటి ఇది మూడు దక్షిణం మూడు తీసేచ్చేలాగా ఇది మూడు ఉత్తరం మూడు కాబట్టి ఇంకేం మిగిలిపోయింది మీ దగ్గర తూర్పు మిగిలిపోయింది తూర్పు రెండు కలపాలి తూర్పు ఎంత అవుతుంది మూడు కిలోమీటర్ మూడు మీటర్లు అన్నాడు కదా మీటర్లు అది ఇప్పుడు చూడండి బయలుదేరిన స్థానమును కుమారు ఇప్పుడు ఎంత తక్కువ దూరంలో ఏ దిశలో కూడా ఉన్నాడు రెండు అడిగాడు ఏ దిశలో ఉన్నాడన ఎంత తక్కువ దూరం ఎంత తక్కువ దూరం అంటే ఏమవుతుందంటే మూడు కిలోమీటర్లు ఏ దిశలో ఉన్నాడంటే తూర్పు అంటే ఆన్సర్ ఏమవుతుందంటే తూర్పు మూడు మీటర్లు ఇన్ఫర్మేషన్ మీటర్లో ఇచ్చిన కంటే ఆన్సర్ కూడా మనం మీటర్లో తెలియపరుస్తాం ఓకే ఇది డైరెక్ట్గా చేసుకునే విధానం ఓకే నెక్స్ట్ తర్వాత ఒకరోజు రాజు ఇంటి నుండి పది కిలోమీటర్లు రాజు అనే వ్యక్తి ఇంటి నుంచి పది కిలోమీటర్లు దక్షిణం వైపు నడిచాడు అంటే దక్షిణంలో ఎంత నడిచాడు పది నడిచాడు ఆ తర్వాత కుడివైపునకు తిరిగి ఇక్కడి నుంచి దక్షిణం నుంచి కుడివైపు తిరిగాడంట దక్షిణం నుంచి కుడివైపుకి తిరిగితే ఏమని చెప్పొచ్చు పడమర పడమర ఎంత నడిచాడు పదిహేను కిలోమీటర్లు నడిచాడు మరల కుడివైపునకు తిరిగి పడమర నుంచి మళ్ళీ కుడివైపు తిరిగాడంటే ఉత్తరానికి సార్ కుడివైపు తిరిగాడంటే ఉత్తరం ఉత్తరానికి ఎంత నడిచాడో పది మీటర్లు పది కిలోమీటర్లు నడిచాడు మరియు ఎడమ వైపునకు తిరిగి పది కిలోమీటర్లు నడిచాను మళ్ళీ ఇక్కడ నుంచి ఎడమవైపు తిరిగాడండి ఎడమవైపు తిరిగాడంటే ఎక్కడున్నారు ఉత్తరం ఉన్నారు ఉత్తరానికి ఎడమవైపు తిరిగాడంటే ఏమవుతుంది పడమర ఎన్ని పది కిలోమీటర్లు నడిచాను అయిన అతను ప్రారంభ దిశ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలడు ప్రారంభ దిశ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడ దక్షిణమేమో పది ఉత్తరమేమో పది కాబట్టి ఈ రెండు తీసేయచ్చు ఉత్తరం పది దక్షిణం పది ఇంకేం మిగిలిపోయింది మీ దగ్గర రెండు పడమరలు ఉన్నాయి అంటే రెండు పడమరలు ఉన్నాయి కాబట్టి రెండు కలపాలి పడమర పదిహేను ప్లస్ పది అంటే ఎంత ఇరవై ఐదు అంటే పడమర ఇరవై ఐదు కిలోమీటర్లు కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ దూరం అడిగాడు కాబట్టి ఆన్సర్ మీరు ఏం చెప్తే సరిపోద్ది ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం అని చెప్తే సరిపోద్ది అది ఓకే ఉత్తరం పది దక్షిణం పది కాబట్టి రెండు పది పది కాబట్టి జీరో క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ ఏదైతే ఉందో రెండు మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి రెండు ఏం చేయాలి మీరు కలిపి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఇరవై ఐదు కిలోమీటర్లు డైరెక్ట్గా చెప్పచ్చు ఓకే నెక్స్ట్ తర్వాత ఒక ఎలుక తూర్పు దిక్కుగా ఇక్కడ కూడా మనిషి కాకుండా ఒక వెలుక ప్రయాణిస్తుందండి ఎలుక తూర్పు దిక్కుగా ఇరవై మీటర్లు పరిగెడుతుందండి తూర్పులో ఇరవై మీటర్లు పరిగెట్టింది కుడివైపునకు తిరిగి తూర్పు నుండి ఏం చేసిందంటే కుడివైపునకు తిరిగింది తూర్పు నుంచి కుడివైపు తిరిగితే ఏమవుతుంది దక్షిణం కుడివైపునకు తిరిగి పది మీటర్లు నడిచాను పరిగెడుతుంది మరల కుడివైపునకు తిరిగి అంటే దక్షిణ నుంచి కుడివైపుకి దక్షిణ నుంచి కుడివైపు అక్కడ తిరిగితే ఏమవుతుంది పడమర పడమర ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు తొమ్మిది మీటర్లు మరల కుడివైపునకు తిరిగి పడమర నుంచి మళ్ళీ కుడివైపున తిరిగింది పడమర నుంచి కుడివైపు ఏమవుతుంది ఉత్తరం ఉత్తరం ఐదు కిలోమీటర్ తరువాత ఎడమ వైపునకు తిరిగి ఉత్తరం నుంచి మళ్ళీ వైపు తిరిగింది ఉత్తరం నుంచి వైపు తిరిగితే ఏమవుతుంది పడమర వస్తుంది పన్నెండు మీటర్లు చివరిగా నాకు తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా చివరిగా కుడివైపున తిరిగింది ఇక్కడి నుంచి మళ్ళీ పడమర నుంచి ఏంటంటే కుడివైపునకు తిరిగింది పడమర నుంచి కుడివైపు ఏమవుతుంది ఉత్తరం కుడివైపును తిరిగి ఆరు మీటర్లు పరిగెత్తు అయినా ఆ ఎలుక ఏ దిశకు అభిముఖంగా ఉంది అభిముఖంగా ఉందంటే ఫేసింగ్ అని అర్థం ఎటువైపు ప్రయాణించి చుండెను అని అర్థం అంటే ఎటువైపు ఫేస్ చేస్తుంది ఎటువైపు ఫేస్ చేస్తుంది అంటే లాస్ట్లో ఏ దిశలో ప్రయాణిస్తుందో అటువైపు ఫేస్ చేస్తుంది అంటే పడమర తిరిగిన తర్వాత ఉత్తరాన్ని తిరిగిందంటే ఇలాగ ఇప్పుడు దేనికి అభిముఖంగా అది ఉత్తరం వైపు వెళ్తుంది ఫేసింగ్ దేనికి ఉంది అక్కడ ఇది ఉత్తర దిశ కదా ఇది అది అది ఫేసింగ్ అని అది అభిముఖం అంటే ఏ దిశకు ఫేస్ చేస్తుంది ఇది ఉత్తరం పైన మనకి డైరె డైరెక్షన్ తెలుసు కదా ఇది ఇప్పుడు ఇలా వెళ్తుంది అది ఇలా వెళ్తుందంటే ఏ దిశకు వెళ్తుందంటే ఇక్కడ ఏ దిశ ఫేస్ చేస్తుందంటే ఉత్తరానికి ఫేస్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఉత్తరం తెలుసు అందువల్ల ఎప్పుడైనా సరే ఇక్కడ అడిగింది ఏంటంటే డిస్టెన్స్లు అన్నీ మెన్షన్ చేశారు కానీ లాస్ట్లో వచ్చాడుకి ఓన్లీ డైరెక్షన్ మాత్రమే అడిగాడు కాబట్టి ఆ డైరెక్షనే మనం చెప్తాం అందుకని ఇటువంటి సందర్భాల్లో లాస్ట్ డైరెక్షన్ ఏదో ఉందో అది రాసుకోగలిగితే ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి తన ఇంటి నుండి ఉత్తర దిక్కుగా నాగేష్ పదిహేను మీటర్లు ఉత్తరానికి ఏం చేశాడంటే పదిహేను మీటర్లు నడిచాడు కిలోమీటర్లు నడిచాడంట తర్వాత పడమర వైపు డైరెక్ట్గా ఇచ్చాడు పడమర వైపు పది కిలోమీటర్లు నడిచాడు మళ్ళా దక్షిణానికి ఐదు కిలోమీటర్లు నడిచాను చివరకు తూర్పుగా పది కిలోమీటర్లు నడిచాను తన ఇంటి నుండి నాగేష్ ఏ దిశలో ఉన్నాడని అడిగాడు ఈ దిశ అడిగాడు ఇప్పుడు దిశ అడిగినప్పుడు కూడా మనం డైరెక్ట్గా చెప్పచ్చు ఇక్కడ తీసుకుంటే కనుక పడమర తూర్పు తూర్పు పది పడమర పది కాబట్టి పది పది డిలీట్ చేశాను ఇంకా ఉత్తరం దక్షిణం రెండు వ్యతిరేక దిశలు ఉన్నాయి రెండు వ్యతిరేక దిశలు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చూడాలి ఎంత పది ఏది ఎక్కువ ఉంది ఉత్తరం అడిగిన క్వశ్చన్ ఏంటి అతని ఇంటి నుండి నాగేష్ ఏ దిశలో ఉన్నాడు దిశ ఇక్కడ దిశ అడిగాడు కాబట్టి ఏం చెప్తే సరిపోద్ది ఉత్తరం కాబట్టి ఆన్సర్ ఉత్తరం అదే కనుక దూరం అడిగితే పది కిలోమీటర్ అని చెప్తే ఇక్కడ దూరం అడగలేదు ఓన్లీ దిశ మాత్రమే అడిగాడు కాబట్టి ఆ దిశ ఎంతంటంటే కనుక ఏ దిశ అంటే కనుక ఉత్తరం అని డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం మీరు అందుకని ఏ మోడల్ క్వశ్చన్ అయినా సరే ఇందులో మనం బేసిక్ క్వశ్చన్ తీసినప్పుడు ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే ఎన్ని టర్నింగ్స్ ఇచ్చినా ఎన్ని రకాలుగా ఇచ్చినా సరే ఎక్కడ మీరు సింబల్ డైరెక్షన్స్ ప్రకారం అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం అలవాటు చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడున్న క్వశ్చన్స్ని మనం యూజ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్స్ని డైరెక్షన్స్ని అప్లై చేసుకొని డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది క్లియర్ ఓకే